చెప్పుల పెట్టుకుంటే గాల్వస్ ట్యాంక్ ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. దానికి కావలసిన వస్తువులు చెప్పుల పెట్టే రెండు ఇలాంటి కర్రపువ్వలు, ఫెవికాలు, డిజైన్ పేపరు రెండు, దీని సైజుకి థర్మకోల్ ముక్కలు, ప్లాస్టరు, కత్తెర, థర్మకోల్ కట్ చేసుకుండేది ఒక చాకు, పెన్సిలు, కాగులు. కట్ చేసుకున్న థర్మకోల్ ముక్కల్లో ఒక ముక్కను తీసుకుని డిజైన్ పేపర్ను కట్ చేసుకోవాలి. ఒకవైపు అనిపిస్తే చాలు, రెండవ వైపు కనిపించదు. థర్మకోల్ ముక్కలకు డిజైన్ పేపర్ను అతికించిన తర్వాత ఇలా తయారవుతాయి. వీటిని ఆరబెట్టుకోవాలి. తర్వాత దీనికి ఇలా సైజ్ కట్ చేసుకోండి. పైన ఇక్కడ థర్మకోల్ని కట్ చేసి పెట్టుకోవాలి. మనము పుల్లల్ని వేసుకుంటాము, వాటికి గాజు తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి. నాలుగు పెట్టుకున్నాం కాబట్టి నాలుగు అలాగే చేసి పెట్టుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇలా వస్తాయి. ఈ రెండవ దానికి కూడా దీన్ని సైజ్ పెట్టుకొని కరెక్ట్గా ఇక్కడ ఫస్ట్ దానికి వేసుకున్నట్టే కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా తయారు చేసి పెట్టుకున్న వాటిని ఇలా ఫెవికాల్ తీసుకుని పూసుకొని వీటిని చెప్పుల పెట్టడం ఇలా రెండు వైపులా థర్మకోల్ ముక్కల్ని చెప్పుల పెట్టెలో రెండు వైపులా అతికించుకోవాలి. ఇలాంటి పుల్లల్ని ఈ సైజ్ చూసుకొని ఇచ్చుకోవాలి. నాలుగు తయారు చేసుకోవాలి.
తయారు చేసుకున్న పుల్లలకి ప్లాస్టర్ని తీసుకుని ఇలా చుట్టుకోవాలి. ఇవి చూడటానికి నీట్గా ఉంటాయి. ఈ పేళ్ళు గుచ్చుకోకుండా చేతులకి రక్షణగా ఉంటుంది. గట్టితనంగా కూడా ఉంటుంది ప్లాస్టర్. గాలి ఎక్కువ వేస్తుంటాం కదా, అవి వంగిపోకుండా ఆ బరువుకి ఉంటాయి. ఇలా నాలుగుకి వేసి పెట్టుకోవాలి. ప్లాస్టర్ వేసుకున్న నాలుగు పుల్లలు ఇవి. వీటికి ఇలా గాజులు వేసుకొని ఇలా పెట్టుకోవచ్చు. చెప్పుల పెట్టతో తయారైన గాజుల స్టాండ్. ఇలా నిండుగా గాజులు వేసుకొని దుమ్ము అది ఏం పడకుండా చెప్పుల స్టాండ్ మూతను ఇలా వేసుకోవచ్చు. చెప్పుల పెట్టెతో గాజు స్టాండ్ చూశారు. తర్వాత వేరే వేస్ట్ మెటీరియల్ తోటి వేరే బొమ్మలు తయారు చేయడం చూపిస్తాము. మీరు బొమ్మలు చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.